నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై సెఫ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చెన్నై నుండి వైజాగ్ వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో గల్ఫ్ దేశాలకు చెందిన 43 లీటర్ల మద్యం బాటిల్లో సెఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సెఫ్ సిఐ నరహరి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. नेल्लूर जिला एसपी गारु मरियु एक्शन एसपी गारु आदेश एसीबी एएस गारु मरियु एएस गारु पर्यवेक्षण में कोवूर एसीबी टीम रात्रि 11 गंटल समय में कोवूर हाईवे एनएच 16 दर आरके पेट्रोल पंप वाहन तनिखी निर्वहिंचाम. आ वाहन तनिखी चेन्नई नीचे विशाखपट्नम श्रीकृष्ण प्राइवेट ट्रावल्स बस विदेशी मद्यान ఎలాంటి బిల్లులు పరిమితులు లేకుండా 43 లీటర్ బాటిల్ మద్యాన్ని విశాఖపట్నం తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నాము. వీళ్ళలో ఒక అతని పేరు మన్నే ఏడుగొండలు, రెండవ అతని పేరు కొల్లి మధు, మూడో అతను క్లీనర్ అండి. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే చెన్నైలో నవీన్ అనే అతని దగ్గర తీసుకొని విశాఖపట్నంలోని వెంకటేష్ అనే అతనికి తీసుకెళ్తున్నారు. నవీన్ అనే అతను దగ్గర తీసుకొని మూడు బాక్సుల్లో 43 మద్యం బాటిల్ని తీసుకొని విశాఖపట్నంలో వెంకటేష్ అనే అతనికి ఇస్తే వీళ్ళు ఒక్కొక్క ఈ మూడు బాక్సులు తీసుకెళ్తారు. ఈ 43 బాటిల్ ఒక్కొక్క బాక్స్ 2000 ఇస్తారంట. అందుకని 2000 ఆశపడి ఈ ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క బాక్స్ 2000 కోసం ఆశపడి తీసుకొని వెళ్తుంటే మాకు పక్కా సమాచారం వచ్చింది. పక్కా సమాచారం రావడంతో మేము నైట్ హైవే మీద ఆర్కే పెట్రోల్ మీద వాహనాలు తనిఖీ చేసాం. ఆ వాహనాల తనిఖీల్లో ఈ మద్యం పట్టుబడింది. ప్రభుత్వానికి నష్టం వాటిల్లించే విదేశీ మద్యం కానీ పొరుగు రాష్ట్రాల మద్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్సీబీ నిరంతరం నిఘా పెడుతుంది. అక్రమార్కులను ఆట కట్టించేందుకు ఎస్సీబీ వదల నిక్రమార్కులాగా నిరంతరం కంటి మీద కుణుకు లేకుండా అహర్నిశ శ్రమిస్తూ ఇలాంటి అక్రమ మద్యం కానీ విదేశీ మద్యం కానీ పొరుగు మద్యం కానీ గంజాయి కానీ నాటసారాయి కానీ అంచువేతలో ఎస్సీబీ విశేషంగా కృషి చేస్తుంది. మా జిల్లా అధికారులు ముఖ్యంగా అక్షమశ్రీ మేడం గారి ఆదేశాల మేరకు వారి ప్రోత్సాహంతో ఎస్సీబీ మరిన్ని ముందు ముందు మరిన్ని దాడులు నిర్వహించి అక్రమాలను అడ్డుకట్టడంలో ముందు ముందు కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తుందని తెలియజేస్తాను.